గతంలో 15 ఏళ్ళు ఈడ పాలించినారు. 15 ఏళ్ళు అన్ని పదవులు చూశారు. వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే చూశారు, ఎమ్మెల్సీ చూశారు, జెడ్పీటీసీ చూశారు, మంత్రి పదవి కూడా చూశారు. ఎవరు ఆ కుటుంబం అంటే ఆది కుటుంబం. ఆ కుటుంబం ఎన్ని పదవులు చూశారో అన్ని పార్టీలు కూడా మారినాయి. మీకు అందరికీ తెలుసా, ఉప్పులూరు అయితే ఒకప్పుడు జమ్మలూడుగులో ఉండేది కాదు, మన కమలాపురం ఉండేనా. మన రాకముందు వాళ్ళ చరిత్ర ఏంది, మనం వచ్చినాక వాళ్ళ చరిత్ర ఏంది చెప్తాను చూడండి. యాడ మొదలైనారంటే కమ్యూనిస్టులు మొదలైనారు, నారాయణ రెడ్డి గారు, ఆదినారెడ్డి గారు. కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్ వచ్చినారు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీ పోయినారు, టీడీపీ నుంచి వైఎస్ఆర్ వచ్చినారు, వైఎస్ఆర్ నుంచి ఆఖరి బీజేపీ పోయినారు. ఈ రోజు జనసేన పార్టీలో కూడా ఎవరున్నా అనిపించేట్టుగా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు ఒక భరోసా లేదు, ఒక నమ్మకం లేదు. వాళ్ళే నమ్మకస్తులు కన్నాడు వాళ్ళ కార్యకర్తలకు ఏమన్నారు సార్, ఈ గొర్రెల కార్యకర్తలందా కూడా వాళ్ళని నమ్మిపోతున్నారు. నిజంగా నేను ఒకటే ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను ఆదినారాయణ రెడ్డి గారిని. మేము గారే అంటున్నాం, ఆయన ధైర్యస్థుడు, ఆయన నిజాయితీగా ఏదో పని చేశాడు అంటే మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం ఆదినారాయణ రెడ్డి. అయ్యా ఇప్పుడు నువ్వు బీజేపీ పార్టీలో ఉన్నావు, బీజేపీ మీద పొగుడుతున్నావు, మమ్మల్ని తిప్పుతున్నావు, నన్ను తిడుతున్నాడు, ఎంపీ గారిని తిట్టాడు, సీఎం గారిని తిట్టాడు, ఎటువంటి అటు నోటు అద్దు లేకోకుండా తిడుతున్నాడు. నేను కూడా తిట్టే ఇంకా ఘోరంగా తిట్టగలుగుతాను ఆ మంచి గురించి. నేను ధైర్యంగా ఒకటే ఒకటి సవాల్ ఇస్తున్నాను ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి నువ్వు అభివృద్ధి చేసి నింటే నువ్వు పోటీ చేయి బీజేపీ పైన. నేను అడుగుతున్నా మెజారిటీ కాదు, డిపాజిట్ అయినా తెచ్చుకోగలుగుతావా అంటే నేను సవాల్ చేస్తాను. డిపాజిట్ కూడా తెచ్చుకోలే, పోటీ చేసే ధైర్యమే లేదు. ఏమనుకుంటున్నాను 150 ఓట్లు ఇచ్చుకోవను. ఆయన కొడుకు ఒక సైడ్, భూపద్దం ఒక సైడ్, తెలుగుదేశం అంట ముగ్గురు, ఓ ముగ్గురు బీజేపీ అంట. ఇదే కార్యకర్తలు ఈ వారం దిప్పుతారు, ఇదే కార్యకర్తలు ఈ వారం దిప్పుతారు. నేను నిజంగా చెప్తున్నాను, నీలో నిజాయితీ, నీలో కట్టితనం, నువ్వు కనుక కరెక్ట్ గా దేవుడి వారసత్వంలో అయితే నీ అన్న కొడుకును కూడా, నీ తమ్ముని కొడుకును కూడా పోటీ చేయమని. ఎవరు అభివృద్ధి చేశారు? నేను ఈ వారం పోటీ చేస్తాను. ఎవరు అభివృద్ధి చేశారు? జగన్ రెడ్డి అభివృద్ధి చేసిందా, బీజేపీ అభివృద్ధి చేసిందా, టీడీపీ అభివృద్ధి చేసిందా మీకు చెప్తారు? శంకర్ రెడ్డి, సుబ్బరామ రెడ్డి సరైన కరెక్ట్ అయిన వారసులు అయితే అట్ట పోటీ చేయరు. కేవలం ఏమని మాట్లాడతారు, సూచాం సూచాం అంటారు. అయ్యా పులి అన్న ఉండి పులి అంటే పులి ముందరకొచ్చారు, కేవలం మాటలు. ఈ పొద్దు మేమున్నాం, నేను కానీ అవినాష్ రెడ్డి కానీ, అయ్యా అనునిత్యం ప్రజల్లో ఉన్నాం, అనునిత్యం మా కష్టాలు ఎదురవుతున్నాయి, కానీ పోరాటం చేశాను. ఈ రోజు మాట నిలబెట్టుకున్నాను, కృష్ణా నీళ్లు ఎక్కడో ఉండే కృష్ణా నీళ్లు తెచ్చి ఉప్పులూరులో పోసి ఉప్పులూరు రైతులకు ఈ రోజు మేలు జరిగినట్టు మీరు ఎప్పుడు కూడా కలగనిండదు. ఈ విధంగా జరుగుతుంది.